చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల పరిధిలో వెలిచాల గ్రామం వద్ద కాళేశ్వరం లింకు కాలువ నిర్మాణం కోసం నిర్వహిస్తున్న భూ సేకరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని పలువురు రైతులు గ్రామ సభలో వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై స్థానిక బహుజన సమాజ్ పార్టీ నేతలు రైతుల తరపున మాట్లాడుతూ, రైతుల విలువైన భూములను ఎట్టి పరిస్థితుల్లో అప్పగించేది లేదని, వారికి జీవనాధారమైన భూమిని కోల్పోతే ఎలా కుటుంబాలను నెట్టికొస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కాలువ నిర్మాణం అవసరం లేదని, అధికారులు కూడా భూసేకరణ నిలిపివేయాలని బహుజన సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొనుకోటి శేఖర్, సెక్టార్ అధ్యక్షులు రాకేష్, నలువాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు రామడుగు మండలం వెలిచాల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరం లింకుపోర్ కింద బలవంతపు భూసేకరణ చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం కమిషన్ల కోసం మాత్రమే గత ప్రభుత్వం ఏం చేసింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువల పేరుతో, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో దగా చేసింది, పేద ప్రజల రక్తం దాయింది, ఇలా వేల కోట్లు సంపాదించి ఈ రైతులకు న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నం చేసి, అదేవిధంగా సుడలో కూడా ఇలా భూమి కొంతమందికి ఇలా కరీంనగర్ భాగంలో కలిసింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలా బలవంతపు భూసేకరణ చేస్తూ రైతాంగం నష్టం చేసే ప్రయత్నం చేస్తే బహుజన సమాజ పార్టీ ఊరుకోదు. ఈ పేద ప్రజల పక్షాన, ఈ రైతాంగం పక్షాన మీ ముందుండి న్యాయం చేసేంత వరకు ఈ కాలువ వరద కాలువ అనేది ఆగే వరకు మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాను.